అంజనా ఓ టీ అన్న. పాత డబ్బులు ఎప్పుడు ఇస్తావయ్యా? అవి చేతిలో పెట్టి కోట్లో అడుగు పెట్టు, వెళ్ళ. ఈ అప్పులన్నీ ఎప్పుడు తీర్తాయో ఏంటో. అయ్యో రే, ఎన్నిసార్లు తిరగలరా డబ్బులు ఇచ్చి? నీ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇంట్లో లేడు అంటున్నాను. ఈసారి గనక డబ్బులు ఇవ్వకపోతే. అయ్యా, పంటలు పండట్లేదయ్యా. పంటలు పండకపోతే నాకేంట్రా? పురుగుల మందు తాగి చావరా? రెండు రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే చూస్తా నీ సంగతి. అరే దొరకరా బాబు. అరే దొరకరా బాబు. అరే నీ దండ పెడతారా? దొరకరా. అరే దొరకరా నాయన. నేను చెప్పింది ఏంటి? మీరు చేస్తుంది ఏంటి? సుభాని మామ, నా పేరేంటో తెలుసా? నా పేరు తడి వేరు. పేరులోనే ఉంది తడి, ఫోన్లో లేదు మామ. క్వార్టర్ పడితే కానీ తదుపరి కార్యక్రమాలు ఏమీ గుర్తుండవు మామ. ఎలాగో ఏడవండి, నేను ఎండకి ఎండిపోతున్నా. ఇంటికెళ్ళి కాస్త చల్లగాలి పీల్చుకొని వస్తా. సుభాని మామ, చల్లగాల పిల్లగాల? కౌంటర్ లైక్ రే, ఎన్కౌంటర్ అయిపోతావురా వేధవా. రే బాబీ, బాగా ఒళ్ళు పట్టేసిందిరా, బీరకాయలు కావాలరా. మరీ ప్రాక్టీస్ ఎక్కువైపోయింది, బాగా టైడ్ అయిపోయాం. అరే బాబీ, నువ్వు బాబీ కాదురా, మా బాలుడు బంగారు బాతురా. ఈ పందెంలో నీ విజయం ఖాయమరా. కావాలంటే మనం తాగిన ఈ నాలుగు పేర్ల మీద ఒట్టురా. రేయ్, తిక్క తిక్కగా ఉందిరా ఒళ్ళంతా. ఆడదాని వాసన తగలక నా శరీరం శ్రీ సంగత్యాన్ని కోరుకుంటుంది. ఆట గెలిచే వరకు అనితని ముట్టుకోలేను. దాని సంగతి తర్వాత, ముందు దేన్నైనా సెట్ చేయండిరా. మనకి బోర్డు పాలలో ఒక ఫ్రెండ్ ఉండాలిరా, వాడి గిరిక మనకు దొరికిందంటే మన పని వర్కౌట్ అయిపోదు. వాడి నెంబర్ ఉండాలా చూసి చెప్తా నాకు ఒక నిమిషం. అరే ఉందిరా బాబు. ఈ టైంలో ఎవడరా బాబు? హలో. అరే కోటి, నేనురా తడివేల్ని. అరే మనకి ఒక అమ్మాయి కావాలరా, ఏమన్నా దొరుకుద్దా? అదే ఏదో మనలో మనం మన ఫ్రెండ్స్. అబ్బా రాంగ్ నెంబర్ అయ్యా, పెట్టేయండి. రాంగ్ నెంబరా? రాంగ్ నెంబర్ అంటరా. మళ్ళీ హలో. నువ్వు అమ్మినా మేము కొనలేము కానీ మాకు అరగంట వస్తే చాలరా బాబు. బాబా, నేను కోటిని కాదయ్యా. అరే కోటి ఓ గాలిగాడి ఓ కోటి అయితే గాలిగాడేది. అసలు అమ్మాయిలు ఉన్నారో లేదో చెప్పరా బాబు. అమ్మాయి కావాలా? ఉందండి, ఉండండి, నెంబర్ ఇస్తాను, ఉండండి. హలో 9908634226. ఓకేనండి, ఈడైపోయాడు. అరే నెంబర్ ఇచ్చాడరా, చేస్తా ఉండండి. హలో, నలుగురం సింగిల్ పేమెంట్, ఎక్కడ కలవమంటావు చెప్పు. అలాగా నువ్వు అక్కడే ఉండు, మేము ఇప్పుడే వచ్చేస్తున్నావు. అరే మాయా, అమ్మాయి అక్కడ వెయిటింగ్ చేస్తుంది, వెళ్దాం పదండ్రా. నా చికెన్ చిల్లీ తక్కువ. వీళ్ళేంటి ఇంకా రాలేదు? ఫోన్ చేసింది మీరేనా? కొంపదీసి ఫిగర్ ఇదేనారా? ఈ టర్బు మనకు వద్దురా బాబు, పోదండి రా, పదండి. ఆగండి ఆగండి, నేను మీడియేటర్ని మాత్రమే, అంత తొందర ఎందుకు? నాతో రండి. తొందరగా మమ్మల్ని మీరు తీసుకెళ్లేదు అనుకోండి, మేమే మిమ్మల్ని తోసుకెళ్లాల్సి వస్తుంది. తాసు లెక్కన బాగా బుసలు కొడుతున్నారు, గుసగుసలు మాని నాతో రండి. అక్కడుంటే మీకు రసరసలు కసకసలు. రండి నాతో. ఇదేంటి ఎనకవైపు నుండి తీసుకెళ్తున్నాం, మేము దొంగలవా? మగాళ్ళం. ఊరికి అరవకండి, మూసుకొని రండి. చెప్పా చెప్పా, ఆంటీ కోపం తప్పిస్తారా? అసలు ఆంటీ అంటే ఎవరు అనుకుంటున్నారా? మన ఒంట్లో దాహం తీర్చడానికి వచ్చిన
దేవతరా? మరే అందరు సైలెంట్ గా నడవండి, లోపల వైలెంట్ గా ఉంటది, ఎలా తట్టుకుంటారో ఏమో. రోడ్డు మీద కదంటే ఆ బిల్డింగ్ లోపల చూపిస్తాం మా ప్రతాపం ఏంటో. ఆ పదండి జాగ్రత్తరా పెట్రా బాబు రంగల పట్ల. ఐ భలే ఉందే బండి. అమ్మాయిని సెట్ చేయమండి, ఆడపోలుస్తుంది సార్రా. ఏంట్రా అయ్యా తోడవటం అయిపోయిందా? అయిపోయిందండి అయ్యా. బాబు గారి ఆటలో ఖచ్చితంగా గెలుస్తారండి అయ్యా. గెలవాలరా, అదే కదా నా కోరిక. నువ్వు బండి తోడు అటగనండి. అబ్బా ప్రాక్టీస్ అదిరిపోయిందిరా బాబు. మనోళ్ళు బాగా ఆడుతున్నారు బావా. టేయ్ నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మా టేయ్ నువ్వు మాత్రం ముందుకురా. అబ్బా రే మీరు వెళ్ళండి. అబ్బా అదేం కొట్టుడ్రా. అబ్బా ఎవడరా నిన్ను కొట్టింది? ఒరేయ్ ముందు నీ వెదవేషాలు మానే. నీకు నీ అనిత ముఖ్యం, నాకు నా పరువు ముఖ్యం. అది ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. నువ్వు ఆటలో గెలవకపోతే కాదు కాదు గెలవాలి అంతే. కొత్త కాలం నీ వెకిలి చేష్టలు మానేసి నీ మనసు ఆటపై లగ్నం చెయ్యి. అప్పుడే నీకు లగ్గం అవుతుంది. వెళ్ళు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అయ్యా అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, పడేయకండి అయ్యా. మీ బాగి తీసేస్తానయ్యా, మీ బాగి తీసేస్తాను. డబ్బు లేకపోతే మందు తాగి చావండి. మీ కాళ్ళు పట్టుకుంటూ తీసేస్తానయ్యా. రేయ్ పేపర్ తర్వాతనే చదవచ్చు, ఖోఖో గేమ్ ఎలా ఆడాలో చూపిస్తారండి. ఏంట్రా నువ్వు? టై ఆ రాళ్ళు తీసుకో. గేమ్ లో మొత్తం 18 మంది ఉంటారా, బ్యాచ్ కు 9 మంది అంటే 2 బ్యాచ్. ఒక బ్యాచ్ ఇక్కడ కూర్చుంటే ఇంకో బ్యాచ్ లో 3 ఇక్కడ ఎంటర్ అవుతారు. మొత్తం ఆట 9 నిమిషాలు. ఈ 9 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ మందిని అవుట్ చేస్తారో వాళ్ళే విన్. అబ్బో దీనికి ఇంత కథ ఉందా? చిన్నప్పుడు నీ తొక్కలో డబ్బా పాలు కోసం ఒకసారి ఆడాం. ఈ గాలి మళ్ళీ వయసులో కూడా మళ్ళీ ఉరకటాలు కూకోటాలు నా వల్ల కాదురా భయ్. చిన్నప్పుడు ఆడారా? కానీ మన ఊరి భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. కన్నతల్లి రుణం తీర్చుకుంటామో లేదో తెలియదు, కానీ ఉన్న ఊరి రుణం తీర్చుకునే అవకాశం మనకొచ్చింది. మనసు పెడితే సాధించలేదంటూ ఏది లేదు. కరెక్టే, కానీ మనసు ఒకటి ఉంటే సరిపోదురా, మేల్కో కూడా ఉండాలి. వచ్చి రాని ప్రాక్టీస్ చేస్తే పేడకుప్ప మీద పురుగుల మంది కొట్టినట్టుంటుంది. అందుకే మనం కూడా ఒక మంచి కోచ్ చూస్తున్నాంరా, బాగుంటుంది. కోచ్ అంటే ఖోఖో. ఏం కామెడీ చేస్తారు మామ వీళ్ళు? కంది చెట్టుకి కాకరకాయలు కాస్తాయి అనుకునే రకాలు వీళ్ళు. వీళ్ళకి ఖోఖో అవసరం మామా? నీ పోయేకాలం దగ్గర పడిందా? మాతో పెట్టుకున్నా వీళ్ళేం చేస్తారులే అనుకుంటున్నారేమో. ఈ జిల్లా మొత్తం తిరిగి తిరిగి జమ్ము లాంటి మనిషిని కోచ్గా తెచ్చుకున్నాం రా, అక్కడ చూడండి రా. జానంతున్నాడు వీడి జమ్మేంట్రా. 1997 స్కూల్ లెవెల్ టాప్, 2000 మండల్ లెవెల్ టాప్, 2005 డిస్ట్రిక్ట్ లెవెల్ కొట్టా, 2010 స్టేట్ లెవెల్ కొట్టా, ఇప్పుడు పీకటానికి నీకు అందవులే గాని వెళ్ళి పని చూసుకోరా. వాళ్ళకి నేనేంటో చూపించాలా? Come on, follow me. ఇది సూపర్. నువ్వు రారే, నువ్వు రారా?
వాటర్ బాటిల్ ఇదిగో ఇలా గీసే, నిదానంగా గీసే, రే పట్టుకురా ముగ్గు తీసుకో, నువ్వేంట్రా తాడు సెట్లు అడ్డగా, నువ్వు గీసేరా ఎన్ని గీతలు గీయాలో కూడా తెలియదు వీళ్ళకి, ఇంకా నేనే నేర్పాలా ఉప్పు మొహాలరా, ఎలా గీయాలి నేను చెప్తాను చూసి నేర్చుకోండి, క్యాచ్ ఇలాగే రా. రే ఏదో తేడా నువ్వేంట్రా బాబు, ఒకటి రెండు గీతలేండి సంగతి చూడాల్సిందే. ఒరే కఫా, మన ఆటలో మనుషులు తక్కువైనా పర్లేదు, గీతలు తక్కువైనాకో ఉప్పు ఉప్పు గారిపోతుంది. ఏమాట్రా ఇది ఉప్పాట, ఆయన రాయటి యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, నా లాంటి కోచ్ ని జీవితంలో మీరు ఎక్కడా చూసుండ్రు, ఉప్పు ఉప్పు కారిపిస్తా. రేడు మాటకు ముందు మాట తర్వాత ఉప్పు అన్నప్పుడే డౌట్ రావాల్సిందిరా. రే పొట్టోడా ఎక్కడ వీడు జిల్లా.